బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే వేములవాడ శాసనసభ్యునిగా పార్టీ తరపున పోటీ చేయడానికి తాను సిద్ధమని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జన్మడ లక్ష్మీ నరసింహరావు పేర్కొన్నారు. వేములవాడ రెండవ బైపాస్ రోడ్డు సమీపంలో మల్లారం రోడ్డు వద్ద ఆయన పార్టీ కార్యాలయాన్ని మంగళవారం రోజున లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి బిఆర్ఎస్ చెందిన సీనియర్ నాయకులు బండా నరసయ్య యాదవ్ తో పాటు ప్రభాకర్ రావు, తీగల రవీందర్ గౌడ్, కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మద్దతుదారుల సమక్షంలో కార్యాలయాన్ని ప్రారంభించారని, రానున్న రోజులలో వేములవాడ నియోజకవర్గంగా విస్తృతంగా పర్యటిస్తారని సందర్భంగా పేర్కొన్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థల చలిపడాంధ్ర వైద్య సంస్థ ప్రతి గ్రామ గ్రామాన ఆరోగ్యపరంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ శుభ సందర్భంగా మరి ఇక్కడ ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలి, ఇంకా ఇతరత్ర ఏమైనా సేవలు ఆ శివుని దయ వల్ల చేసే అవకాశం ఉంటే తప్పకుండా ప్రజలకు దగ్గరుండి వారితో మమేకమై వారి సేవ చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు వేములవాడ పట్టణంలో మరి ఈ బైపాస్ రెండు మల్లారం చౌరస్తా దగ్గర మా ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. అందుకని ఇప్పటి నుండి ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాల్లో కూడా ఒక భాగస్వామి కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేసుకుంటే సంతోషిస్తుంది. అందరూ కూడా చాలామంది పెద్దలు అందరూ కూడా వచ్చి మరే ఊనుగోలు ప్రభాకర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులైనటువంటి చైర్మన్ వారి చేతుల మీదుగా ఇలా రిపేర్ కట్టింగ్ వేసుకొని మరి ఇక్కడ ప్రజలందరూ కూడా బండ నరసయ్య గారు వచ్చారు, రవీందర్ గౌడ్ గారు వచ్చారు, గజానంద రావు గారు వచ్చారు, కిషన్ రావు గారు వచ్చారు, మన విజయ్ వచ్చాడు, పాటలు ఇతర సర్పంచ్ వచ్చారు, మా విజయేందర్ గారు, మా సర్పంచ్ అందరు కూడా వచ్చారు. వారందరూ కూడా ధన్యవాదాలు ఏర్పాటు చేసుకున్నారు. లక్ష్మీ నరసింహ నరసింహారావు కార్యాలయం ఎంత భావించినా దానికి ఇబ్బంది లేదు. కానీ లక్ష్మీ నరసింహారావు కార్యాలయం చాలా స్పష్టంగా కూడా రాష్ట్రం పార్టీ కార్యాలయం అనేది ఉండదు, ఎందుకంటే వ్యక్తిగత కార్యాలయం. రాబోయే ఎలక్షన్లలో మీరు ఏమైనా ఎమ్మెల్యే పోటీ చేస్తారని చెప్పండి. పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను. పార్టీ పార్టీ కదా, నేను కాదు కదా, నేను వ్యక్తిగతంగా ఇండిపెండెంట్ థింక్ ఏదైనా దానిలో ఆలోచించలేదు. పార్టీ అవకాశం చేయమంటే తప్పకుండా నేను చేస్తాను.